विष्णुस फाइनेंशियल वर्ल्ड स्वागत ई वीडियो मन टॉप 10 बैंक्स लोन्स परंगा चूस टॉप 10 बैंक्स इंटरेस्ट रेट तेजकदा अभी प्राइवेट बैंक कावचु गवर्नमेंट बैंक कावचु अलागे तक इंटरेस्ट रेट पर्सनल लोन तक इंटरेस्ट रावाले मूड फैक्टर मीद डिपेंड अदे काकुंडा लोन्स रे फैक्टर्स चाला इंपैक्ट रे फैक्टर्स तेजकदा फर्स्ट यूनियन बैंक इंट्रस्ट रेट एंतोदा पद बैंक इंट्रस्ट रेट गुर्तमेंटे कुछ कष्ट अंदम पेपर चूस चपता यूनियन बैंक फस्ट मिनिमम इंट्रस्ट रेट वे 8.90 पर्सेज मैक्सीम वे 12 पर्सेज बैंकिंग इंडस्ट्री टाप 10 बैंक यूनियन बैंक 8.90 पर्सेज मिनिमम पर्सनल लोन अने नेक्स्ट पंजाब नेशनल बैंक उ अंदर मिनिमम इंट्रस्ट रेट वे 8.95 इंट्रस्ट रेट मैक्सिमम वे 11.80 पर्सेज मिनिमम 8.95 मैक्सिमम 11.80 पर्सेज नेक्स्ट एसबीआई बैंक एसबीआई बैंक 9.60 पर्सेज मैक्सिमम वे 13.85 पर्सेज नेक्स्ट फोर्थ बैंक वे बैंक ऑफ इंडिया मिनिमम इंट्रस्ट रेट वे 10.10 उ मैक्सिमम अच्छी 15.45 इंटरेस्ट रेट नेक्स्ट बैंक अच्छे प्राइवेट सेक्टर बैंक बैंक अटे ईवन असेट परंग लोन्स परंग चूसक बैंक एचडीएफसी बैंक एचडीएफसी बैंक मिनिमम इंटरेस्ट रेट अच्छे 10.75 मैक्सिमम अच्छे 21.30 पर्सेज नेक्स्ट कोटक महिंद्रा बैंक यह रेंज लेनी लेस देन आर इक्वल टू 10.75 पर्सेज कोटक महिंद्रा बैंक लेस देन आर इक्वल टू 10.75 पर्सेज नेक्स्ट आईसीआईसीआई बैंक 11.25 पर्सेज ना मैक्सिमम 21 पर्सेज वरक नेक्स्ट वे कैनरा बैंक 11.25 पर्सेज ना 13.90 पर्सेज वरक मिनिमम 11.25 कैनरा बैंक मैक्सिमम वे 13.90 नेक्स्ट बैंक ऑफ इंडिया मिनिमम वे 11.35 ना मैक्सिमम वे 12.35 वरक उ नेक्स्ट एक्सिस बैंक हाईएस्ट इंट्रस्ट रेट मिनिमम 12 पर्सेज ना मैक्सिमम 24 पर्सेज अटे टॉप 10 बैंक्स मिनिमम हाईएस्ट एक्सिस बैंके मैक्सिमम को हाईएस्ट 24 पर्सेज हाईएस्ट तक इंट्रस्ट रेट यूनियन बैंक मिनिमम वे 8.90 पर्सेज ना 12 पर्सेज वरक एचडीएफसी बैंक 10.75 ना 21.30 पर्सेज करेक्ट रेंजेस उ तक इंट्रस्ट रेट को रावाली अंटे मूड फैक्टर लोन इंट्रस्ट रेट अने मेन डिपेंड फर्स्ट एग्जिस्टिंग रिलेशनशिप लेदा एग्जिस्टिंग रिलेशनशिप बैंक तो उदा लोन एग्जिस्टिंग आ बैंक ओक्कोसारी आफर इच्चे अवकाश उ రెండోది అంటే వర్క్ ప్రొఫైల్ మీరు గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్నారా లేకుంటే ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నారా లేకుంటే ఎంఎన్సి కంపెనీలలో చేస్తున్నారా ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మినిమం 10.75 అనేది ఓన్లీ ఎవరైతే ఎంఎన్సి కంపెనీస్లో వర్క్ చేస్తారో వారికి మాత్రమే ఆ మినిమం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసినా కానీ ఆ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఓన్లీ ఎంఎన్సి కంపెనీలకు మాత్రమే ఇస్తున్నారు ఈ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉండి ఒకవేళ మీరు మంచి కంపెనీలో వర్క్ చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంది అంటే సిబిల్ స్కోర్ మీ సిబిల్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ 700 అబౌ 800 అబౌ ఉంటే ఇంత ఇంట్రెస్ట్ రేట్ అని 700 అండ్ అబౌ ఉంటే ఇంత ఇంట్రెస్ట్ రేట్ అని 600 అండ్ అబౌ ఉంటే ఇంత ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్స్ డిసైడ్ చేస్తున్నాయి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ప్రైవేట్ బ్యాంక్స్ మీరు లోన్స్ కోసం వెళ్ళినప్పుడు మాత్రం ఒక చిన్న ట్రిక్స్ ఫాలో కాండి ప్లే చేయండి మీకు లోన్ ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఫాలో కండి ఒక్కొక్కసారి మనకు కాల్స్ వస్తాయి పర్సనల్ లోన్ గురించి కాల్స్ కానీ ఈ తీసుకోవాలని లేదు కానీ ఇవ్వండి ఇస్తే ఇవ్వండి అని కొంచెం బార్గెన్ చేయండి వాళ్ళ ఒకవేళ 16% 17% నా విషయానికి వస్తే నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్న ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు ఫస్ట్ 18% ఇంట్రెస్ట్ రేట్ చెప్పింది నాకు నిజంగా పర్సనల్ లోన్ అవసరమే ఉన్నా గానీ నేను వాళ్ళకి చెప్పినా నాకు అవసరం లేదు ఏ అవసరం లేదు అని చెప్పేస్తే వాళ్ళే 2 డేస్ తర్వాత చేసి నాకు చాలా నేను 16% 18% నుంచి చాలా పర్సంటేజ్ తగ్గించి నాకు లోన్ కూడా శాంక్షన్ చేశాను మాక్సిమం అమౌంట్ అంటే ఇట్లా బార్గెన్ చేయాలి బార్గెన్ చేయకపోవడం వల్ల ఒక్కోసారి
మళ్ళీ వాళ్ళకు తెలియదు నీకు రిక్వైర్మెంట్ ఉన్నది అని. ఒకవేళ నీకు రిక్వైర్మెంట్ ఉన్నది గ్యారంటీగా తీసుకునేటట్టు ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కువ హై ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ బ్యాంక్స్లో నువ్వు బార్గెన్ చేసినా చేయకపోయినా కానీ రూల్స్ అనేవి సెట్గా ఉంటాయి కాబట్టి నీకు తక్కువ చేసే పర్సంటేజ్ ఉండదు. కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో నీకు తక్కువ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మేనేజర్స్ దగ్గర ఆ మాత్రం పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఈవెన్ డీవియేషన్ తీసుకుని అయినా కానీ హయ్యర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని ఈ లోన్స్ అనేది చేస్తారు. టార్గెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యారంటీగా వాళ్ళు మనకు మన లెవెల్లో వచ్చే వరకు బార్గెన్ చేసి 1% ఈవెన్ బార్గెన్ చేస్తే 1% సేవ్ అయినా కానీ బెస్ట్. నెక్స్ట్ ఈ పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు రెండు ఫ్యాక్టర్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండు ఫ్యాక్టర్లు ఏంది అంటే ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉన్నాయా లేవా, ఆప్షన్ ఉందా లేదా, ఇంకొకటి ఏంటంటే ప్రీ క్లోజర్ చేసుకుంటే ఛార్జెస్ ఎంత. ఫర్ సపోజ్ నేనే తీసుకున్న పర్సనల్ లోన్కు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను పార్ట్ పేమెంట్లు నేను పే చేయలేను. పార్ట్ పేమెంట్స్ అంటే ఒక 6 మంత్స్ తర్వాత కానీ 3 మంత్స్ తర్వాత కానీ నా దగ్గర ఒక 50,000 వచ్చింది. నేను రెగ్యులర్ ఈఎంఐ పే చేస్తున్నా కానీ నేను 50,000 తీసుకుపోయి నా లోన్ అకౌంట్లో కట్టాలనుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చిన బ్యాంకు వాళ్ళు ఆ ఫెసిలిటీ పెట్టలేదు. నువ్వు క్లోజ్ చేసుకుంటే ప్రీ క్లోజర్ చేసుకో, కానీ పార్ట్ పేమెంట్ మేము ఆప్షన్ ఇవ్వలేము అని చెప్పింది. అప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉన్నది కాబట్టి నేను తీసేసుకున్నా. కానీ నేను ఇప్పటికీ బాధపడతా ఎందుకు అనంటే అట్లా అసలు చేయాల్సింది కాదు అని. ఎందుకు అనంటే పార్ట్ పేమెంట్ ఒకేసారి నువ్వు 5 లక్షలు 6 లక్షలు తీసుకున్న లోన్ ఒకేసారి ఇంట్రెస్ట్ తోటి పే చేయాలంటే అది పాసిబిలిటీ అసలే కాదు. కానీ పార్ట్ పేమెంట్ ఫెసిలిటీ ఏ బ్యాంక్ అయితే ఇస్తుందో అట్లీస్ట్ మీరు తీసుకునే ప్రైవేట్ బ్యాంకులో కూడా మీరు బార్గెన్ చేయండి. బార్గెన్ చేసి నెగోషియేట్ చేసి మీకు పార్ట్ పేమెంట్ ఫెసిలిటీ ఉండేటట్టు చూసుకోండి. అది ఒకవేళ లేదు అంటే మాత్రం వితౌట్ ఛార్జెస్ లేకుండా చూసుకోండి. ఈవెన్ ఛార్జెస్ ఉన్నా ఓకే, మినిమం ఛార్జెస్ ఉన్నా ఓకే, పార్ట్ పేమెంట్ చేస్తే ఏంటంటే నీకు తొందరగా ప్రిన్సిపల్ అనేది కమ్ అయిపోయి తొందరగా నీ లోన్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ క్లోజర్ ఛార్జెస్. ప్రీ క్లోజర్ ఛార్జెస్ హయ్యెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం బల్క్ అమౌంట్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి 5 లక్షలు తీసుకుంటే దానికి 4% వేసినా కానీ ఆల్మోస్ట్ 20,000 నువ్వు పే చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా మీరు తక్కువ ఉండేటట్టు, ఒకవేళ 0 అయ్యేటట్టు చూసుకోండి. ఒకవేళ పాసిబిలిటీ లేకుంటే 1% బిలో 1% ఉంచుకునేలా చూసుకోండి. ఎందుకంటే ఈ 5 లాక్స్ ఒకవేళ తీసుకుంటే 1% వేసుకున్నా కానీ 5,000 రూపీస్ నువ్వు పే చేయాలి. నేను తీసుకున్న బ్యాంకులో అయితే 1 ఇయర్ తర్వాత 4% ఛార్జెస్తో నేను ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు అవుట్స్టాండింగ్ మీద. 2 ఇయర్స్ తర్వాత 3%, 3 ఇయర్స్ తర్వాత 2%, 4 ఇయర్స్ తర్వాత 1%. అంటే నేను వితౌట్ ఛార్జెస్ పే చేయాలంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఆగాలి. పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది కాబట్టి నీకు ఎంత తొందరగా క్లోజ్ చేసుకోవాలనుకుంటే అంత తొందరగా బెస్ట్. అందుకోసం ఈ రెండు ఫ్యాక్టర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ రేటు ఇవన్నీ మనం బార్గెన్ చేసి తక్కువ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ అయినా కానీ మా అంటే 5,000 ఉంటుంది కావచ్చు, 5 లాక్ తీసుకుంటే 2,500 అట్లా ఉంటుంది. కానీ ఈ రెండు ఫ్యాక్టర్స్ మాత్రం గుర్తుంచుకోండి. వాళ్ళు నీకు డిస్క్లోజ్ చేయరు, అసలే డిస్క్లోజ్ చేయరు. ఈవెన్ నువ్వు శాంక్షన్ పైన సంతకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ రాసుంటాయి, కానీ వాళ్ళు మనకు డిస్క్లోజ్ చేయకపోవడం వలన మనకు తెలియదు. మీరు ఒకవేళ ఆ లోన్ తీసుకునేటప్పుడు మాత్రం ఆ లోన్ ఆఫీసర్ కానీ ఆ అసెట్ ఆఫీసర్ని కానీ మేనేజర్ని కానీ కరెక్ట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే ఈవెన్ శాంక్షన్ లెటర్ మీద సంతకం పెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు చదవండి. చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అంటే శాంక్షన్ లెటర్ ఫోటో తీసుకుని తర్వాత ఫోటో పంపించమని చెప్పండి. ఫోటో అందులో చదువుకున్న తర్వాత ఏమేమి రూల్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మీకు అర్థం కాకుంటే బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు పర్సనల్ లోన్ తీసుకోండి. ఈజీగా తెలియకుండా తీసుకుంటే మాత్రం నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంది అని అంటే అదే ప్రీ క్లోజర్ నేను పార్ట్ పేమెంట్ చేయలేను. ఈవెన్ నా దగ్గర అమౌంట్ ఉన్నా కానీ నేను పార్ట్ పేమెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈ ప్రీ క్లోజర్ పేమెంట్ అదే పార్ట్ పేమెంట్ ఉండేలా చూసుకోండి. వితౌట్ ఛార్జెస్ ప్రీ క్లోజర్ కూడా తక్కువ ఛార్జెస్ ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బై.